12 గంటలకే పోవంటే పాప మళ్ళీ ఉత్సాహం అంతా చచ్చిపోతుంది పాప మాట. అట్లా మీరు మన సిఐ గారు చాలా మంచివారు. ఎస్ఐ గారు అయితే మనందరికి తెలుసు, తన మంచిగా ఉంటే సైలెంట్గా పోతే ఏమన్నాడు. ఇక తన మనకు ఉద్యోగం మనం ఎక్కువ చేస్తామంటే తన ఇక తన వేరుంటుంది, మీకు అందరికి తెలుసు సార్. దయచేసి సార్ ఇప్పుడు డీజేల పర్మిషన్ అంటారు, డీజేల అంటే మేము మనకు కొద్దిగా సౌండ్ ఎక్కువనో తక్కువనో ఉంటుంది కానీ డీజేల అనేటివి ఏమి ఉండవు. పర్మిషన్ తెచ్చుకుంటారు మా వాళ్ళు డిఎస్పి గారి దగ్గర ఇచ్చుంటారు, కానీ ఏంటంటే కొద్దిగా మీరు దయచేసి సార్ సిఐ గారికి మీరు ఏసీపీ ఆర్మూర్ దగ్గర నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ ప్రొఫెషన్ టైంలో సెకండ్ టైం విషయం ఏంటి ఉంటుందంటే నిన్ను ముందా నువ్వు ముందా, దాని గురించి కూడా మనకి ఆల్రెడీ మొడతాల్లో ఎందుకు ముందల్లో చిన్న సంఘటన జరిగింది. ఆ రోజు మనం ఇంతకుముందు మూర్తాల్లో ఏ ఎస్ఐ కూడా మూర్తాల్లో లోకల్లో బందోబస్ చేసిన సందర్భం లేదు. ఎందుకనంటే మనకి మన సర్కిల్ అయినా భీమ్గల్ అయినా ఓన్లీ భీమ్గల్ ఎస్ఐ ఉంటాడు. ఆ రోజు మూర్తాడు, కమ్మరపల్లి, ఏరుగడ్ల వీళ్ళందరూ కూడా మేము ఎవరూ కూడా ఉండము అందరూ. ఈ నిమజ్జన టైంలో మనము చాలా దగ్గర మనకి ఎక్కడో అక్కడ చిన్న చిన్న క్యాజువాలిటీస్ జరిగి అనుకోని విధంగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఎక్కడే కానీ నెగ్లెక్ట్ అనేది లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా సిఏ శ్రీనాథ్ రెడ్డి సార్ గారికి, అలాగే మన మండల ఎంఆర్ఓ సిఏ సార్. ముఖ్యంగా ఈ రోజుల్లో యువత ఆధ్యాత్మికతను మనము అలవర్చుకోవడం నీళ్ళను మునిపోవడం కానీ వాళ్ళకి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మీరు రోడ్లు ఉంటాయి, రోడ్డు మీద వెళ్తుంటారు, బాగా స్పీడ్కి వెళ్తుంటారు, యాక్సిడెంట్ జరగకుండా కూడా చూసుకోవాలి. తర్వాత వివిధ గ్రామాల సర్పంచులకు, ఇండియా మిషన్లు, ఉత్సవ నిర్వాహకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నిమజ్జనం రోజు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఉత్సవ నిర్వాహకులు నిర్వాహకులకు మనం వివరించడం జరుగుతుంది. మూర్తడి మండలంలో 172 గణేష్లు ప్రతిష్టాపన జరగడం జరిగింది. 172 విగ్రహాల్లో ఎక్కువగా మూర్తడి మండలం టౌన్ హెడ్ క్వార్టర్లో 40 విగ్రహాలు ఉన్నాయి. తర్వాత తిమ్మా